అందరికి నమస్తే అండి. టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలు కూటమి కడుతున్నాయి, పొత్తు పెట్టుకుంటున్నాయి. ఇటువైపు చూస్తే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈ వీడియో కొంచెం చాలామందికి ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ నేను చెప్పిన నిజాలా అబద్ధాలా అనేది కన్ఫర్మ్ చేసుకొని కామెంట్ చేయండి. తెలుగుదేశం పార్టీ ప్లస్ జనసేన ఈ రెండు పార్టీలకు కూడా వచ్చే ఎన్నికలు చాలా ఇంపార్టెంట్, డూ ఆర్ డై సిచ్యుయేషన్. మళ్ళీ ఒకవేళ ఓడిపోతే ఊర్లలో టీడీపీ కార్యకర్తలు ఉండలేరు కూడా, ఈవెన్ జనసేన పార్టీని కూడా చాలా కష్టపెట్టేస్తారు. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ ప్లస్ జనసేన క్యాడర్ చాలా ఇబ్బంది పడతారు, జనసేన పార్టీ మనుగడే కష్టమవుతుంది. సో ఆ రెండు పార్టీలు కూడా ఒకరినొకరు సహకరించుకుంటున్నారు, సమన్వయం చేసుకుంటున్నారు, కలిసి వెళ్ళడానికి రెడీ అయ్యారు, బీజేపీని ఒప్పించారు, బీజేపీని కలుపుకుంటున్నారు. అయితే ఎందుకు నాంచుతున్నారు అనేది ఇక్కడ సమస్య. గత నెల రోజుల్లో పరిణామాలే చూద్దాం. ఒక నెల రోజుల కిందటి నుంచి ఇప్పటి వరకు ఈ నెల రోజుల్లో జరిగిన పరిణామాలు చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, మూడు చోట్ల బహిరంగ సభలు పెట్టారు. తెలుగుదేశం పార్టీ 10 సభలు పెడితే ఎంతో, జగన్మోహన్ రెడ్డి గారు ఒక సభ పెడితే అంత ఇంపాక్ట్ చూపిస్తుంది. చంద్రబాబు గారు నిర్వహించిన రా కదలిరా సభలు రెండో రోజో మూడో రోజో మర్చిపోతున్నారేమో, గుర్తు రావట్లేదేమో. నారా లోకేష్ గారు నిర్వహిస్తున్న శంఖారావం సభలు అదే రోజుకో ఆ నెక్స్ట్ డేకో మర్చిపోతున్నారేమో, కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహిస్తున్న సిద్ధం సభలు మాత్రం మర్చిపోవట్లా. అది పాజిటివ్గానో నెగిటివ్గానో ఏదో ఒక రకంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగానే మిగులుతుంది. సో ఈ నెల రోజుల వ్యవధిలో చంద్రబాబు నాయుడు గారు 16 పార్లమెంటు నియోజకవర్గాల్లో మీటింగ్లకు అటెండ్ అయ్యారు, రా కదలరా అనే పేరుతో. ఈ నెల రోజుల వ్యవధిలో నారా లోకేష్ గారు దాదాపుగా 20కి పైగా నియోజకవర్గాల్లో శంఖారావం పేరుతో బహిరంగ సభలకు అటెండ్ అయ్యారు. ఈ నెల రోజుల వ్యవధిలో పవన్ కళ్యాణ్ గారు 3 దఫాలుగా మంగళగిరిలో ఒకసారి, కాకినాడలో ఒకసారి, విశాఖపట్నంలో ఒకసారి, అనకాపల్లి విశాఖపట్నం ప్రాంతాల్లో పార్టీ రివ్యూ చేశారు. పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్, క్యాండిడేట్ సెలక్షను, ఇంటర్నల్ వ్యవహారాల మీద రివ్యూలు చేశారు. ఈ నెల రోజుల వ్యవధిలో జగన్మోహన్ రెడ్డి గారు 3 చోట్ల సిద్ధం మీటింగులకు అటెండ్ అయ్యారు. ఒక రాయలసీమ, ఒకటి ఉభయ గోదావరి జిల్లాలు, ఉభయ గోదావరి ప్లస్ కృష్ణా గుంటూరు జిల్లాలు, ఇంకోటి ఉత్తరాంధ్ర జిల్లాలు, రాయలసీమ ప్లస్ ఉత్తరాంధ్ర. ఒక మీటింగ్ ద్వారా ఉత్తరాంధ్ర మొత్తం ఊపు తీసుకొచ్చారు, ఇంకో మీటింగ్ ద్వారా రాయలసీమ మొత్తం ఊపు తీసుకొచ్చారు. ఉత్తరాంధ్ర మీటింగ్ కంటే రాయలసీమలో మీటింగ్ చూస్తే బీభత్సంగా జనాలు వచ్చారు. వాళ్ళు ఎంత బలవంతంగా తరలించినా, ఎంత బిర్యానీలు డబ్బులు పెట్టి తరలించినా, ఎన్ని వేల బస్సులు ఏర్పాటు చేసినా జనం వచ్చారా లేదా, క్రౌడ్ పుల్లింగ్ జరిగిందా లేదా, అది ఇంపార్టెంట్. సో దాంతో వాళ్ళకి బూస్ట్ వచ్చింది, దాంతో వాళ్ళకి చాలా హుషారు వచ్చింది. సో ఇప్పటికీ కూడా సిద్ధం 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 అనే పేరుతో దద్దరిల్లిపోతుంది రాష్ట్రం. సోషల్ మీడియా ఓపెన్ చేస్తున్నా సిద్ధమే, యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నా, గూగుల్ ఓపెన్ చేస్తున్నా, పేపర్ చదువుతున్నా, ఏం చూసినా సిద్ధమే. రోడ్ల మీదకి వెళ్తే రోడ్లు ఎదురుగా కళ్ళు ఎదురుగా సిద్ధం, టీవీలు ఆన్ చేస్తే సిద్ధం, పాజిటివ్ ఆర్ నెగిటివ్. అంటే జనంలోకి ఆ పదాన్ని ఎక్కించడంలో వైసీపీ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా, 100కి 100% సక్సెస్ అయింది. జనంలోకి సిద్ధం అనే ఒక వర్డ్ని ఎక్కించడంలో వైసీపీ 100కి 100% సక్సెస్ అయింది. మరి నెల రోజుల వ్యవధిలో జగన్మోహన్ రెడ్డి గారు 3 మీటింగుల్లో పాల్గొన్నారు, కానీ రాష్ట్రం మొత్తం ప్రభావం చూపించారు. ఈ నెల రోజుల వ్యవధిలో చంద్రబాబు గారు 8 మీటింగుల్లో పాల్గొన్నారు, లోకేష్ గారు 8 మీటింగుల్లో పాల్గొన్నారు, కానీ దాని ప్రభావం ఏముంది అసలు? పైగా మీటింగుల సంగతి పక్కన పెడితే అభ్యర్థులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నారు, సమన్వయకర్తలను మార్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. రిస్క్ అయినప్పటికీ, కొంతమంది నాయకులకు తిరస్కరిస్తున్నప్పటికీ ఏదో ఒకటి కన్ఫామ్గా చెప్పేసి ఏదో ఒకటి స్పీడ్, డెసిషన్ మేకింగ్ స్పీడ్గా ఉంటుంది. కానీ టీడీపీ జనసేన ఏం చేస్తున్నారు, రివ్యూల మీద రివ్యూలు, ఐవీఆర్ఎస్ మీద ఐవీఆర్ఎస్లు, డిస్కషన్ల మీద డిస్కషన్లు, చర్చలు, రివ్యూలు, ఐవీఆర్ఎస్ సర్వేలు, దాంతోనే నెల రోజులు గడిచిపోతుంది. సో వీళ్ళు సీట్ సెలక్షన్, అభ్యర్థి ఎంపిక ఎంత లేటు చేస్తే కూటమి అంత వేస్ట్. మళ్ళీ చెప్తున్నా, వీళ్ళు అభ్యర్థుల ఎంపిక ఎంత లేట్, ఆల్రెడీ చాలా లేట్ చేశారు. ఎప్పుడో జనవరి 1st వీక్లోనో 2nd వీక్లోనో పేర్లు ప్రకటిస్తే కనీసం ఒక 2 నెలలు అభ్యర్థులకు టైం ఉండేది.
ఇప్పుడు నెల రోజులు 50 రోజులు టైం ఉంది. ఈ ఇప్పుడు కొత్త అభ్యర్థుల్ని తెర మీదకి దించి మీరు వెళ్ళి జనంలోకి వెళ్ళండి, మీరు వెళ్ళి గెలవండి అంటే ఏం గెలుస్తారండి? ఎక్కడ పని అవుద్ది? ఒక ప్లానింగ్ ఉంటుంది, ఒక స్ట్రాటజీ, ఒక క్యాంపెయినింగు, ఒక ప్రచారము, ఒక ప్లానింగు, ఒక బూత్ లెవెల్ మేనేజ్మెంటు, బూత్ కమిటీలకు ట్రైనింగ్, ఇవన్నీ ఇచ్చుకోవద్దా? సో ఆ విషయం చంద్రబాబు గారికి తెలియదా, పవన్ కళ్యాణ్ గారికి తెలియదా? తెలిసినా సరే వాళ్ళకి బహుశా ఈ ఏంటిది చంద్రబాబు గారికి వయసు మించిపోయి చేదస్తాం, పవన్ కళ్యాణ్ గారికి అవగాహన లేమి, రెండూ కలిసి ఒక ప్లానింగ్లోకి రాలేకపోతున్నారు, ఒక ఫైనల్ డెసిషన్లోకి రాలేకపోతున్నారు. వీళ్ళు ఎంత లేట్ చేస్తే ఈ కూటమికి అంత నష్టం. జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్గా చేయాల్సినవన్నీ చేసుకెళ్ళిపోతున్నాడు. ఒకవైపు ఫీల్డ్ ప్రచారం అయిపోతుంది, ఇంకోవైపు భారీ మీటింగ్లు అయిపోతున్నాయి, ఇంకోవైపు సోషల్ మీడియా క్యాంపెయినింగ్ అయిపోతుంది, మరోవైపు ఆయన పబ్లిక్లోకి వెళ్ళడం అయిపోతుంది. ఒకే పదంతో ఎన్ని అవుతున్నాయో చూడండి, సోషల్ మీడియా క్యాంపెయినింగ్స్ అవుతున్నాయి, మీరేం ఓపెన్ చేసినా సిద్ధమని వస్తుంది, డైరెక్ట్ మీటింగ్లు అవుతున్నాయి, ఫిజికల్ యాక్టివిటీ అన్నీ అవుతున్నాయి అన్నమాట. సో అది ఆ విధంగా వైసీపీలో ఉన్న ప్లానింగ్, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్లానింగ్ ముందు పోల్చుకుంటే టీడీపీ ప్లస్ జనసేన అయితే వేస్టే. వీళ్ళు కూటమి కట్టి ఇంతంత లేట్ చేసి ఇంతంత ఒక ప్లానింగ్ లేకుండా వెళ్తే మాత్రం వీళ్ళు కూటమి కట్టి వేస్ట్. ఇంకెప్పుడు నామినేషన్లు రేపు ఉన్నానుగా ముందు రోజుల వరకు సీట్ల గురించి పంచుకుంటారా, సీట్ల గురించి మాట్లాడుకుంటారా? అవతల ప్రత్యర్థిని అంచనా వేసి అవతల ప్రత్యర్థి ఎంత స్పీడ్గా ఉన్నాడనేది చూసి అంతకంటే ఎక్కువ స్పీడ్గా ఉండాలి. థ్యాంక్ యూ.